పల్నాడు జిల్లా అమరావతి మండల కేంద్రంలో రజక సంఘ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో పడపర్తి పుల్లారావు మాట్లాడుతూ ఒక ప్రముఖ ఛానల్లో ఒక రజక కులాన్ని కించపరిచే ఒక మహిళ మాట్లాడింది. దీనికి నిరసనగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగిందని తెలియజేశారు. మరి నిన్న చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ కారణంగా దీక్ష చేస్తుండే ఏబిఎన్ ఛానల్ వాళ్ళు ఒక మహిళని ఇంటర్వ్యూ చేస్తా మరి ఆ మహిళ చాలా వాటికి రజకులు అని పదే వాడకుండా చాకలి వెదవులు వాళ్ళ మాటలేని వీళ్ళ మాటలేని చేశారు. మా నాయకుడిని ఇలా చేశారు అలా చేశారని ఒక రజక కులాన్ని కించపరుస్తూ మాట్లాడి మరి మాట్లాడటమే కాకుండా అసభ్యకరమైన పదజాలంతో వెదవలు చవటలు అనే మాటలతో దూషించడం జరిగింది. కావున ఆ దూషించిన మహిళకి ఎటువంటి సిగ్గున్న లెజ్జ లేకపోయినా కానీ ఆ ఛానల్ వాళ్ళకైనా ఉండాలి కదా. ఒక కులాన్ని మాట్లాడుతుంది, ఒక కులాన్ని దూషిస్తుంది అని వాళ్ళకి ఆ ఇంటి జ్ఞానం కూడా లేకుండా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ ఆ ఛానల్ వాళ్ళు కనీసం కులాన్ని తిడుతున్నారు కదా. మరి లైవ్ అన్న ఆపాలి, మరి టెలికాస్ట్ అన్న ఆపాలి, మరి కులాన్ని సంబంధించిన విషయం ఇది అని వాళ్ళకి ఇంటి జ్ఞానం లేకుండా అదే టెలికాస్ట్ చేస్తూనే ఉన్నారు. ప్రతిసారి మరి పదే చేస్తూనే ఉన్నారు. అలానే మరి ఆ కులానికి కొంతమంది మనుషులు ఉంటారు, వాళ్ళకి సంఘం ఉంటుంది, వాళ్ళకి ఒక నాయకులు ఉంటారు, వాళ్ళు మనుషులే అని తెలియదేమో మరి ఆ ఛానల్కి ఆ మాట్లాడిన మహిళలకి ఏబిఎన్ ఛానల్కి. మరి ఆ చాకలి వాళ్ళు చాకలి యదవులు అన్నారు కదా, ఆ చాకలి వాళ్ళు ఈరోజు ఒక మనిషి పుట్టిన దగ్గర నుంచి చనిపోయే దగ్గర వరకు ఆ చాకలి వారు ఏ శుభకార్యం పెట్టినా ఆ మనిషి కావాలి పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు. మరి ఆ మనిషి లేని ఏ కార్యక్రమం మొదలుపెట్టరు. మరి అలాంటి మనుషుల్ని అలాంటి కుటుంబాన్ని తిట్టడానికి మీకు నోరెలా వచ్చింది? ఆ మాట్లాడిన మహిళ వీడియోని టెలికాస్ట్ చేయడానికి వాళ్ళకి నోరెలా వచ్చింది అని మేము అడుగుతున్నాం. కాబట్టి అలానే మా రాష్ట్ర నాయకుడు అంజబాబు గారి ఆధ్వర్యంలో మేము రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల ఆ ఏబిఎన్ ఛానల్ మీద ఆ మహిళ మీద కేసు పెట్టడం జరుగుతుంది. ఈరోజు అమరావతి మండలంలో రజక సంఘం తరపు నుంచి కేసు పెట్టడం జరుగుతుంది. కావున వెంటనే వాళ్ళని ఆ అమరావతి ఈ అమరావతి స్టేషన్లో మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కావున ఆ మహిళని ఆ ఏబిఎన్ ఛానల్ వారు రాష్ట్ర ప్రజలకు మొత్తానికి క్షమాపణ చెప్పాల్సిందిగా కోరుతున్నాం. ఆ చెప్పని ఎడల తక్షణమే మేము వెంటనే ఇంకా ధర్నాలు రాష్ట్ర రోగాలు మేము చేయగలం. మాకు మా నాయకులు ఉన్నారు, మా సంఘం ఉంది, మేమందరం రోడ్డు ఎక్కాల్సి వస్తుంది. అంత త్వరగా తెచ్చుకోకుండా మాకు వెంటనే క్షమాపణ చెప్పాలని కోరుతున్నాం.